కొన్ని రోజుల నుంచి వార్తాపత్రికలలో అసైన్మెంట్ ల్యాండ్కు ఓపెన్ ట్రాక్ నంబర్లు అనే వార్త మీరు చూసే ఉంటారు. అలాగే నేను వచ్చిన తర్వాత కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఓపెన్ ట్రాక్స్ నంబర్ ఇచ్చారు, అసైన్మెంట్ ల్యాండ్స్ నంబర్ ఇచ్చారని. నేను వచ్చిన 4-5 నెలలు కావస్తుంది, అప్పటి నుంచి కూడా మేము ఎన్ని నెంబర్లు వచ్చాయనేది ఫైండ్ అవుట్ చేసాము. చేసేసి గత వారం 30 నెంబర్లు క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. ఈసీఎల్బీ గారి ఆర్డర్స్ తీసుకుని ఇప్పుడు కూడా ఇంకొక 150 నెంబర్స్ మేము ఐడెంటిఫై చేశాము. అతి త్వరలోనే ఈసీఎల్బీ గారికి ఆర్డర్స్ తీసుకొని ఈ నెంబర్స్ కూడా క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్ నెంబర్స్ కూడా ఇంకా కూడా కొనసాగుతుంది. మనకు ఎక్కడెక్కడ ఓపెన్ పర్సనల్ నెంబర్స్ అనే ఇది ఏ ఒక్కటి కూడా మేము ఖాళీగా ఉంచకుండా డెఫినెట్గా మాకు ఫైండ్ అవుట్ అయిన ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిలేషన్ చేస్తాము. చాలా రోజుల నుంచి కూడా జరుగుతుంది ఇది, ఎవరు చెప్పడం వల్ల జరిగింది అయితే కాదు. మేమే స్వయంగా తెలుసుకుని చేసాము ఇది. మేమే ఫైండ్ అవుట్ చేసేసి మాకు వచ్చిన కంప్లైంట్స్ను, పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో ఈలోపే వార్తాపత్రికల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరిగింది. అలాగే మనము ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా మొన్న 5 బిల్డింగ్లోకి తనిఖీలు చేయడం జరిగింది. వాటిని కూడా ఈ 2 రోజులలో వాటిపైన కూడా నోటీసులు చేసి పెనాల్టీ వేయడమా, డిమాలిష్ చేయడమా, సీజ్ చేయడమా ఆర్డర్స్ అనేది డెఫినెట్గా మేము 2-3 డేస్లో కంప్లీట్ చేసేస్తాము. తర్వాత కూడా ఇంకా నోటీసులు ఇచ్చిన వాళ్ళని కూడా ఖచ్చితంగా తనిఖీ చేసేసి వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు, ఒక పర్మిషన్ తీసుకుని మాత్రమే మీరు కట్టడాలన్నిటి చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా మీరు ఏదైతే ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారో దాని ప్రకారం తీసుకున్నప్పుడు మీకు మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయంలో మాకు మరోసారి కూడా సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.